ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మార్కాపురంలోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పుడున్న రాజకీయాల్లో నేను ఇమడలేకపోతున్నానని, నా అనారోగ్య కారణాల రీత్యా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు మాగుంట కుటుంబంపై అన్నా రాంబాబు విరుచుకుపడ్డారు. గత 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ఈ జిల్లాకు చేసిందేమిటని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించొద్దని విజ్ఞప్తి చేశారు. గిద్దలూరు ఒక సామాజిక వర్గం నన్ను టార్గెట్ చేసిందని, ఆ విషయం జిల్లా పెద్దలకు చెప్పినా పట్టి పట్టనట్లు ఉన్నారన్నారు. మాగుంట ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓటమి కోసం పర్యటిస్తానన్నారు. ఇంతవరకు నన్ను ఆదరించిన గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు అంటూ ప్రెస్ మీట్ ముగించారు. తీర్పు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అండగా ఉంటుంది గిద్దలూరు నియోజకవర్గం. కానీ నా ఆరోగ్య కారణాల రీత్యా నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతాదనేటువంటి భావనతోటి 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరని కాదు పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారు చెప్పిన మాటను నేను నా ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నందుకు వారిని నన్ను మన్నించమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. అలాగే ఇందరికి మనం మాట్లాడుకున్నట్టుగా గిద్దలూరు మా నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడుతూ ఉన్నా. నాయకులారా, మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ రోజు వరకు నన్ను వ్యక్తిగతంగా దూషించిండ్రు, మీకు ఏ కారణాల వల్లనో నాకైతే తెలియదు. అలాగే అన్నారాంబాబు సొంత కార్యక్రమాలంటే మీకు సరే, ఎవరెవరు అయితే బర్త్డేలు అన్నీ చేస్తారు, ఎమ్మెల్యే కాబట్టి నాకు చేయరు, ఎందుకంటే కులాల ప్రస్తావన ప్రకారం మేమేదో చిన్న కులాలకు చెందిన వాళ్ళం కాబట్టి మీకు ఎవరికి కూడా అంత పాపం శ్రద్ధ ఉండదు. సరే, ఎన్ని వ్యక్తిగతం వదిలేద్దాం, ఇప్పటికైనా పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అన్నారాంబాబు అనేటువంటి వ్యక్తి 24వ సంవత్సరంలో జరిగే ఎన్నికల నుండి వైదొలుగుతున్నాడని చెప్పినాడు కాబట్టి ఇప్పుడైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి. మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా. ఇప్పటికైనా కూడా మీరు ఇది చెయ్యకపోతే ఆయన బొమ్మతో మనం గెలిచి ఆయన బొమ్మ ద్వారా మనం అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు పోతున్న దానికి కూడా విలువ ఉండదు. అది మన మనస్సాక్షి కూడా మనం సమాధానం చెప్పుకోవాలా? ఎంతసేపు ఉన్నా కూడా ఎట్లా ఏంది మనసు వ్యక్తిగత స్వార్థమే కాదు, ఎవరిమైనా చూసుకోవాల్సింది. మనం ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా, మన నాయకుడు బాగుండాలా, తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రోజుకైనా కూడా నేను పక్కకు తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి. నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని కూడా పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే జిల్లా పెద్దలకు కూడా పెద్దలను కూడా కోరుతా ఉన్నా, మన మీరు మేము మనందరం కూడా ఈరోజు ప్రజలకు ఏదైనా సర్వీస్ చేస్తున్నాము, గౌరవం పొందుతున్నామంటే పార్టీ ఉంది, ఆ పార్టీ యొక్క పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులే, ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా మీరు ఎందుకు గాను నన్ను ఇంత చిన్న చూపు చూసి కనీసం నా ఆవేదన కూడా మీరు పట్టించుకోలేకపోయినారో నాకు మాత్రం కొద్దిగా బాధాకరంగానే ఉంది. మేము ఎంత ఒకవేళ వ్యాపార కులస్తుంది అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో కూడా నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాధ అనిపిస్తుంది అనేది కూడా వ్యక్తపరుస్తూ, ఫైనల్గా 2009వ సంవత్సరంలో నన్ను ఆశీర్వదించి గిద్దలూరు నియోజకవర్గానికి పంపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి, నన్ను ఆశీర్వదించి మొదటి దఫా శాసనసభ్యుని చేసినందుకు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు, ఆ రోజు ఉన్నటువంటి కేడర్ మొత్తానికి, అలాగే ఓడిపోయినప్పటికీ కూడా నన్ను వెన్నంటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, నన్ను ఆదరించిన వ్యక్తులకు, అలాగే 2019వ సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలోనే రెండవ అతిపెద్ద మెజార్టీ ఘనత నా పేరున రికార్డు ఉండేలాగా నన్ను ఆశీర్వదించి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా ఎల్లవేళలా నేను కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ,
అలాగే నేను ఏ పార్టీ మారను జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ నుంచి నా ఆరోగ్య కారణాల అనారోగ్య కారణాల రీత్యా నేను వైదొలుగుతున్నానని కూడా తెలియపరుస్తా ఉన్నా. అలాగే మీడియా ద్వారా ఇంకొక విషయం కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. 1991 సంవత్సరం నుండి ఈ రోజు జిల్లాను ఆదరించే వ్యక్తుల్ని చూసుకోండి. ఏ పార్టీ అనేది కాదు, డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలోనైనా వస్తారు, ఏ పార్టీలోనైనా వస్తారు. పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యక్తులను చూడండి. వాళ్ళు చేసినటువంటి ఈ 34 సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి, తద్వారా తీర్పు ఇవ్వండి. ఇటువంటి వాళ్ళు ఉండేందువల్ల మనకు జరిగింది విరిగింది ఏమీ లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా. ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ మాగుంట కుటుంబాన్ని ఎందుకు గాను ఆదరించాలా, ఎందుకు ఆదరించకూడదు అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా. తదుపరి వాళ్ళ ఇష్టం, దానికి నేను బాధ్యత కాదు. ఏదేమైనప్పటికీ మీ అందరికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరచుకుంటూ మరొక పర్యాయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్తూ నేను వారి ఆదేశాలు శిరసావహించినందుకు క్షమాపణలు చెప్తూ వారి కార్యకర్తగా కొనసాగుతాను అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.